Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మోదీ చారిత్రక నిర్ణయం, జగన్కు వరం, చంద్రబాబుకు శాపం. అధికారంలో ఉన్నవారికే అన్ని రకాలైన అడ్వాంటేజెస్ ఉంటాయి. ఇది చరిత్ర చెప్పిన సత్యం. ఏపీలో జగన్ ఇప్పుడు పవర్లో ఉన్నారు, ఇక పొలిటికల్గా పవర్ఫుల్గా ఉన్నారు. ఆయన్ని ఢీ కొట్టాలి అంటే ఇప్పుడున్న అస్త్రాలు ఆయుధాలు ఏమాత్రం సరిపోవు అన్నది తెలుస్తున్నా కూడా అపరాధ చాణక్యుడు చంద్రబాబుకు కొత్తగా ఏది తోచడం లేదు. దాంతో ఆయన చేష్టలుడిగి చూస్తున్నారు. వచ్చే ఎన్నికలు చంద్రబాబుకు అత్యంత కీలకం. ఒక మాటలో చెప్పాలి అంటే చివరి ఎన్నికలు. అదే టైంలో జగన్కి కూడా కీలకం, కానీ చంద్రబాబు మాదిరిగా కాదు. ఇక 2024 ఎన్నికలు మోదీకి కూడా చావో రేవో లాంటివే. దాంతో మోదీ హ్యాట్రిక్ విజయాన్ని సాధించేందుకు మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు. అది అటు తిరిగి ఇటు తిరిగి జగన్కి వరంగా మారుతోందట. దేశంలో 2024 నాటికి ఇప్పుడున్న ఎంపీ సీట్లను రెట్టింపు చేస్తారట. బీజేపీలో హాట్ హాట్గా వినిపిస్తున్న మ్యాటర్ ఇది. అంటే ఇప్పుడున్న ప్రతి లోక్సభ సీటు రెండుగా మారుతుందట. 543 ఎంపీ సీట్లు 1000 సీట్లు అవుతాయట. అందుకోసమే కొత్త పార్లమెంటు భవనం నిర్మాణమని కూడా చెబుతున్నారు. శరవేగంగా నిర్మాణం అవుతున్న నూతన పార్లమెంట్ 2022 నాటికి అందుబాటులోకి వస్తుంది. ఆ తర్వాత 2 ఏళ్లకు సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి. దీంతో 1000 మంది ఎంపీలతో 2024 తర్వాత సభ కొలువు తీరేలా బీజేపీ సీట్లను పెంచుతుంది అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలవాలి అంటే సీట్లను పెద్ద ఎత్తున పెంచడమే మార్గమని బీజేపీ భావిస్తోందట. దానికోసం తెర వెనుక సీరియస్గానే కసరత్తు చేస్తున్నారంటున్నారు. ఆ విధంగా కనుక ఆలోచిస్తే ఏపీలో ఇప్పుడు ఉన్న సీట్లు డబుల్ అవుతాయి. అంటే 50 ఎంపీ సీట్లు వస్తాయన్నమాట. ఇక్కడ జగన్కి చాలా లాభంగా ఈ నిర్ణయం ఉంటుంది అంటున్నారు. ఉన్నవారిని కంటిన్యూ చేసుకుంటూ పోయినా మరో 25 మంది ఎంపీలకు టికెట్లు ఇచ్చి గెలిపించుకోవడం ద్వారా జగన్ రాజకీయంగా భారీ లాభాన్నే పొందుతారు అంటున్నారు. అలాగే జాతీయ రాజకీయాల్లో కూడా స్ట్రాంగ్ అవుతారు. ఇది ఎంపీల సీట్లు పెంచడంతోనే ఆగదని, విభజన చట్టం ప్రకారం ఏపీలో అసెంబ్లీ సీట్ల సంఖ్యను కూడా పెంచాలన్న తమ పెండింగ్ డిమాండ్ని అటు కేసీఆర్ ఇటు జగన్ కేంద్రం వద్ద పెడతారు అంటున్నారు. ఇంత పెద్ద కసరత్తు చేస్తున్న బీజేపీ తెలుగు రాష్ట్రాల విషయంలో కూడా ఉదారంగా ఉంటుంది అంటున్నారు. అంటే అసెంబ్లీ సీట్లను కూడా పెంచుతారు అన్న శుభవార్తను మోదీ వినిపిస్తారట. అదే జరిగితే అటు కేసీఆర్కి ఎదురుండదు. అక్కడ 150 దాకా సీట్లు వస్తాయి. అక్కడ ఏపీలో జగన్కి 225 సీట్లు వస్తాయి. దాంతో ఏపీలో జగన్ సులువుగా రెండవసారి అధికారంలోకి రావడానికి మార్గం సుగమం అవుతుంది అంటున్నారు. తాను అనుకునే విధంగా అసెంబ్లీ సీట్లను విభజించుకుని మరీ జగన్ 2024 ఎన్నికల్లో మళ్లీ సీఎం కావడం ఖాయమే అంటున్నారు. అలా మోదీ ప్లాన్ చంద్రబాబుకు గట్టి షాక్ ఇస్తుందనే చెప్తున్నారు.